అనంతపూర్ జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ మొదటి రోజు హిందూపూర్ రూరల్ జీ గుడ్డంపల్లి గ్రామం నుండి తన పర్యటన ప్రారంభించారు. కర్ణాటక సరిహద్దుకు వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణకు స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గుడ్డంపల్లి గోళాపురం గ్రామాలలో పంట పొలాలను పరిశీలించే పంట నష్టాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. గొల్లాపురంలో అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి స్వగృహానికి వెళ్లి పరామర్శించి ఓదార్చారు. అక్కడ నుండి నేరుగా తన కాన్వాయన్లో వస్తూ కిరికెర వద్ద లాకౌట్ అయిన స్పిన్నింగ్ మిల్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు వెళ్లి మద్దతు పలికారు. అక్కడ నుండి ద్విచక్ర వాహనంలో ర్యాలీగా హిందూపురంలో సుగురు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ నుండి ప్రధాన వీధుల్లో ఓపెన్ టాప్ వాహనంలో తన గృహానికి చేరుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు, దేవాలయాలపై దాడులు, విగ్రహాల చోరీలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మరి ఇవాళ ఇక్కడ ధరలు పెరిగిపోవడం అయితే ఇవాళ అనేక కారణాల వల్ల ఇవాళ మరి ఈ యొక్క ఎవరైతే ఈ స్పిల్లింగ్ పిన్ని నమ్ముకుని వాళ్ళు జీవిత గడుపుతున్నారో వాళ్లకు అన్యాయం చేస్తున్నందుకు, అలాగే ముఖ్యంగా వాళ్ళ యొక్క 9 సంవత్సరాలుగా వాళ్ళ బకాయిల్ని, అదే 9 నెలలుగా వాళ్ళ బకాయిల్ని, వాళ్ళ వేతనాన్ని చెల్లించాలని ఏదైతే ఈ ఉద్యమం సాగుతుందో దానికి పూర్తిగా మేము వారికి నేను మద్దతు ఇస్తున్నానని, తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందని ఈ సమాపత్తి నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ చూస్తున్నాం మనం గమనించుకుని ఇక్కడ ప్లాట్ లేఅవుట్ వేయడం కోసం నేను దీని ఈ విషయంలో అందరం కలిసి మా కమిషనర్ గారు, లేబర్ గారు, డిప్యూటీ కమిషనర్, లేబర్ గారితో కూడా మేము మాట్లాడతాం, తీసుకొస్తున్నారు ఈ కులమత భేదాలు ఇవన్నీ కూడా వర్గ భేదాలు. అలా కాకుండా మనం ఏంటి మన గత పూర్వ చరిత్ర కూడా మనం తెలుసుకుని, అలాగే మన సనాతన ధర్మం మనం ఆనాడు మరి నేను ఒక సినిమా కూడా అనౌన్స్ చేశాను, రామానుజా ఛానల్ మరి సినిమా నేను చేస్తానని. వచ్చే సంవత్సరం తప్పకుండా సినిమా చేస్తాను, ఎందుకంటే ఆయనే విష్ణుకి అసలు ఎవరు, అది విష్ణువా లేకపోతే శంకరుడా లేకపోతే అతను ఒక కార్తికేయుడా లేకపోతే అమ్మవారా శక్తి, బాల అంటే ఒక శక్తి, బాల త్రిపుర సుందరి అంటాం, బాలాజీ అంటాం. సో అది ఆయన అలాగే ఒక గుళ్ళో పూజా విధానం గట్టాలు ఏం తర్వాత ఏం జరగాలి అన్నది ఇవన్నీ కూడా ఆయన మహానుభావులు వాళ్ళందరూ ప్రసాదించారు మనకి. అటువంటి అలాగే మన ముస్లిం సోదరులు ఇక్కడ అందరూ కూడా ఎంతో కలుసుకట్టుగా తమ తమ భేదం లేకుండా, మత భేదం లేకుండా అందరూ ఎంతో కలుసుకట్టుగా